రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధాన ఉద్యోగురాలు పనిచేస్తున్న మనసూరి లక్ష్మి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. టీఎస్ఎస్పీ 8వ పోలీస్ బెటాలియన్ కళ్యాణ మండపంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. పదవీ విరమణ జరుపుకుంటున్న లక్ష్మి దంపతులను సన్మానించి ఆమె సేవలను ఆయన కొనియాడారు. ఇవన్నీ జీవితంలో ఉండాలంటే ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించి ఆమె గోబలు కూడా లేడీస్ ఎవరు కూడా కబడ్డీ ఆడడానికి స్కూల్లో పీఈటీ ఆడడానికి ఎవరు లేడీస్ పోరు. అందరు ఎవరు పోతారు? ఫైర్ వాళ్ళ ఉండవు, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, పీటీ మాస్టర్ గా పోతారు. కానీ లక్ష్మి మేడం పాత ఆటలన్నీ జ్ఞాపకం ఉండాలంటే నేను పీటీ చదువుకోవాలని చెప్పి గోమలు కూడా ట్రైనింగ్ చేసింది. ట్రైనింగ్ తర్వాత తను మళ్ళా డిఎస్సీలో సెలెక్ట్ అయి పీటీ మాస్టర్ గా వచ్చి ఈరోజు పీటీ మాస్టర్ గా మీ దగ్గర పనిచేసింది. ఆమె మొత్తం 32 సంవత్సరాలు ఆమె చదువు చెప్పిన దాంట్లో ఇంతకు ముందు వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అంటే పాత విద్యార్థులు వచ్చి సన్మానం చేశారు. మేడంకు వెండి కిరీటాన్ని నెత్తిన తొడిగారు. పాత విద్యార్థులు వెండి కిరీటం తల్లికి పెట్టారు అని అంటే దాని అర్థం ఏంటి? అమ్మా నువ్వు మాకు జీవితాన్ని చూపించావు, అమ్మా మాకు బతకడానికి దారి నేర్పావు, నన్ను ఈ సమాజంలో మనిషిగా నిలబెట్టావు, నాగరిక ప్రపంచంలో బతుకు నేర్పించావు, నాకు పెళ్లి చేశావు అన్న ఉద్దేశంతో పాత విద్యార్థులంతా వచ్చి మేడంకు వెండి కిరీటాన్ని తొడిగారు. ఆమె విజయవాడ రూరల్ మండలం నిడమనూరు జాతీయ